చెప్పయ్యా. హాయ్. అల్లూరి ట్రైలర్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అల్లూరి ట్రైలర్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఆ ట్రైలర్ చూస్తుంటే కడగం సినిమాలో శ్రీకాంత్ గారు పోలీస్ క్యారెక్టర్ చేశారు. అంత ఫైర్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ లెక్క కనిపిస్తున్నాడు ఆయన. ఒక మంచి పోలీస్ ఆఫీసర్లా కనిపిస్తున్నాడు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకుంటున్నా. మళ్ళీ అది కూడా ఆయన స్టార్టింగ్లో తెనగల వరణ్ గారు చెప్పే డైలాగులు కూడా చాలా బాగుంది. ఒక మనిషికి ఒక జ్ఞానం ఏం కలిగించేలాగా, ఒక మనిషిని పుషప్ చేసే, ఒక మంచి మోటివేషన్ చేసే డైలాగ్లు చాలా బాగుంది ఇది. మళ్ళీ ఈ సినిమాలో కూడా, ఇది ట్రైలర్లో కూడా ఆయన చాలా బాగా ఇది, ఆయన బిల్డప్ షాట్స్ అవి ఇవి చూస్తుంటే ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సినిమా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆ సినిమా చూడాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా మన హీరోయిన్ కూడా మంచి హీరోయిన్ తీసుకున్నారు. చాలా బాగుంది. అన్నిటికంటే మనకి ఏంటంటే, మన ఆ సినిమాలో ఒక పెద్ద మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే అనుకుంటున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ప్రజాసేవకుడు లాగా, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ లాగా ఆయన కనిపిస్తాడు అనిపిస్తుంది. మంచి సినిమా అవుతుంది అనిపిస్తుంది. ప్రజలకి ఒక మంచి సినిమాని ఇస్తారనిపిస్తుంది. నాకు చాలా రోజుల తర్వాత మంచి సినిమా ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీ రేటింగ్ ఏంటి సార్ అనుకున్నా? రేటింగ్ 5/5 ఇస్తాను. 5/5 ఇస్తాను. సూపర్. అలాంటి సినిమాలు ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ కావాలి. అలాంటి సినిమాలు ఒక పోలీస్ ఆఫీసర్ పట్ల ఒక కొంతమందికి బ్యాడ్ ఇంప్రెస్ కూడా ఉంది, గుడ్ ఇంప్రెస్ కూడా ఉంది. కాకపోతే అంటే మనకి పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైనా ప్రజాసేవకుడు కాబట్టి మన ఆయన మీద ఎక్కడో ఒక 10% ఎవరో ఒకరు తప్పు చేస్తే మన అందరినీ మనం ఇది అనుకోలేం కదా, అలా తప్పుపట్టలేం కదా. ఇది అట్లాంటిది ఒక మంచి పోలీస్ ఆఫీసర్ సినిమా కాబట్టి ఇది బాగానే ఉంటుంది. సినిమా బాగానే ఉంటుంది. ట్రైల్ కూడా చాలా బాగుంది. ఓకేనా, థ్యాంక్ యూ.